Hi friends, welcome back to Online Pathshala. Today, we have SSC or bank exams, current affairs, GK. So, we have SSC 50-50, current affairs 50 and GK also 50. GK is not random, current affairs GK. So, అలా ఇచ్చే క్వశ్చన్స్ మీరు ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలి. సో ఒక మంచి వెబ్సైట్ అనేది చూశాను. సో దాంట్లో కనుక మీరు చూసారు అంటే మీకు క్లియర్ కట్ ఐడియా అనేది వస్తుంది. సో టాపిక్ గురించి ఏంటి అండ్ దాని గురించి బ్యాక్గ్రౌండ్ ఏంటి ప్రతిదీ కూడా ఆ వెబ్సైట్లో ఉంటుంది. సో లాస్ట్ మినిట్ ఇప్పుడు ఎంటీఎస్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే ఇది పర్ఫెక్ట్ వెబ్సైట్ అన్నమాట. సో ఖచ్చితంగా ఇది ఫాలో అయ్యారంటే మీరు జనవరి నుంచి ఇప్పటి వరకు ఫాలో అయ్యారంటే ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేది గెయిన్ చేయొచ్చు. సో ఆ వెబ్సైట్ గురించి ఆ వెబ్సైట్లో ఎలా చదవాలి మీరు అనేది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ లింక్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో అక్కడ ఎట్లా చదవాలి అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. సో వీడియో మొత్తం ఎక్కడా స్కిప్ చేయకోకుండా చూడండి. సో దట్ మీకు జీకే క్వశ్చన్స్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు ఎట్లా మీరు ఆన్సర్ చేయొచ్చు అనేది ఎలా చదవచ్చు అనేది కూడా మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, సో అలాగే ఎవరైనా ఈ ఛానల్ ఇప్పుడే చూసినట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నోటిఫికేషన్స్ సబ్స్క్రైబ్ అని కొట్టిన తర్వాత ఆల్ అని కొడితే కనుక మీకు నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. మీకు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఇంకేమైనా కావాలన్నా లేదంటే మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు లేదంటే ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయొచ్చు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈ లింక్ ద్వారా అయితేనే మీకు దొరుకుతుంది. డైరెక్ట్గా మీరు సెర్చ్ చేస్తే కనుక మాత్రం దొరకట్లేదు. అండ్ ఇది డెస్క్టాప్ మోడ్లో చూడాలి. ఓకే, మొబైల్ మోడ్లో అయితే రాదు. సో జీకే టుడే జనవరి 2021 పీడిఎఫ్ ఫ్రీ డౌన్లోడ్. సో ఈ లింక్ అనేది నేను మాత్రం మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇట్లా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ జీకే మంత్లీ కరెంట్ అఫైర్స్ అని ఉంది కదా, జీకే టుడే. సో ఇట్లా మీకు మంత్లీ కరెంట్ అఫైర్స్, సో లాస్ట్ ఆగస్ట్ 2020 నుండి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి మీరు చూడవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం జూలై ఆర్ జూన్ చూద్దాము. సో జూలై చూద్దాము. సో ఇక్కడ చూస్తే యుఎన్ అడాప్ట్స్ ఫస్ట్ ఎవర్ రెజల్యూషన్ ఆన్ విజన్ అని ఉంది. సో ఏమేమి టాపిక్స్, ఇది ఏ కేటగిరీకి వస్తుంది, ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్. సో దీనికి రిలేటెడ్ టాపిక్స్ ఏమేమి అవుతాయి, ఫస్ట్ ఎవర్ రెజల్యూషన్ ఆన్ విజన్, యుఎన్ అంబాసిడర్ ఆఫ్ బంగ్లాదేశ్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, విజన్ ఫర్ ఎవ్రీవన్. సో దీని గురించి ఇచ్చారు. సో ఇది క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత అసలు ఇప్పుడు కరెంట్ అఫైర్స్ అసలు ఇది ఈ న్యూస్ ఏంటో మీకు క్లారిటీ అనే వస్తుంది. సో హైలైట్స్ ఇచ్చారు. అయితే హూ ఇంట్రడ్యూస్ ద రెజల్యూషన్, సో ఇక్కడ రెజల్యూషన్ గురించి మాట్లాడుతున్నారు. సో దానికి ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్లాష్ బ్యాక్ ఏంటి అనేది కూడా మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. ఓకేనా, సో దీంట్లో నుండే మీకు జీకే కూడా వస్తుంది. సో ఇంకొకటి చూద్దాం. సో లోక్సభ పాసెస్ నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ బిల్. సో ఆ బిల్ యొక్క హైలైట్స్ ఇచ్చారు. సో లోక్సభలో ఎంతమంది ఉంటారు, ఏంటి, ఎన్ని సీట్స్ ఉంటాయి, ఎవరు ఎలా ఎలెక్ట్ అవుతారు, సో ఈ డీటెయిల్స్ కూడా మీకు ఫుల్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇచ్చారు. సో ఇట్లా మీకు ప్రతి ఒక్క విషయం గురించి, ఓకే, దానికి సంబంధించిన జీకే క్వశ్చన్స్ మాత్రమే మీకు ఇస్తారు. లేటెస్ట్గా న్యూస్లో ఉన్న కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్, అవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయినాయి, ఏంటి, ప్రతి డీటెయిల్ అన్నమాట, వాటికి సంబంధించిన జీకే క్వశ్చన్సే మీకు ఇస్తారు. ఓకేనా, సో ఇట్లా మీరు జీకే క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి, కరెంట్ అఫైర్స్ అండ్ జీకే. సో ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకుందాం. సో జనవరి వచ్చేటప్పటికి కంప్లీట్గా మీకు టోటల్ 58 పేజెస్ ఉన్నాయి. మ్యాక్సిమం మీరు చదువుతూ ఉంటే కనుక వన్ వీక్ ఒక మంత్ అయితే మీరు కంప్లీట్ చేయొచ్చు. సో అట్లా. సో యుఎస్ న్యూ సిటిజన్షిప్ పాలసీ, సో అసలు పాలసీ ఏంటి, అసలు ఎందుకు దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చింది, అసలు ఎవరెవరికి సిటిజన్షిప్ ఇస్తారు, విత్డ్రాల్ ఆఫ్ సిటిజన్షిప్. సో ఇట్లా ప్రతి డీటెయిల్ అనేవి మీకు ఇక్కడ దొరుకుతాయి.
దీంట్లో కనుక మీరు క్విజ్ కావాలి అనుకుంటే పెయిడ్ క్విజెస్ కూడా ఉన్నాయి. నార్మల్ క్విజెస్ వచ్చేటప్పటికి మీకు 10 to 15 క్వశ్చన్స్ మాత్రమే ఇస్తారు. ఒకవేళ మీరు ఇది పర్చేస్ చేస్తే కనుక మీకు ఫుల్ క్విజ్ అనేది యాక్సెస్ చేయడానికి ఉంటుంది. సో యాజ్ ఆఫ్ నో మీరు మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేవి చూడొచ్చు, ఓకేనా? సో ఇలా మీరు కరెంట్ అఫైర్స్ చదవాలి. ఓకే, హోప్ మీకు ఈ వీడియో యూజ్ అయింది అనుకుంటున్నాను. యూజ్ అయితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.